हैदराबाद नगर शिवारु जलपल्ली मुनिसिपालिटी शाजहान कॉलनी అక్రమంగా కొనసాగుతున్న కోల్డ్ స్టోరేజ్ లపై జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ సిబ్బంది బాలాపూర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి, వెటర్నరీ సర్టిఫికెట్, ఫైర్ ఎన్ఓసి, ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్, సెంట్రల్ ఎక్సైజ్ సర్టిఫికెట్, కన్స్ట్రక్షన్ సర్టిఫికెట్ తదితర అనుమతులు సరిగ్గా లేకుండా పశు మాంసం, వివిధ అవయవాలను చైనా, బంగ్లాదేశ్, యుఏఈ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. సరైన పరిశుభ్రత కూడా పాటించకుండా కుళ్ళిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దాదాపు 10 కంపెనీలకు అధికారులు సీజ్ చేశారు. మున్సిపల్ పరిధిలో అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా నడుపుతున్న ఈ బీఫ్ ఇండస్ట్రీస్ మీద ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పోలీస్, మున్సిపల్ అధికారులు కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో జుగుప్సకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోజు మాకి ఇక్కడ ఆవులను చంపడం, దీన్ని ఇది ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేయడం, దీన్ని ఇక్కడ క్లీనింగ్ లోపల ఇంటర్ స్ట్రెయిన్లు కూడా క్లీన్ చేసి దాన్ని సపరేట్ ఎక్స్పోర్ట్ చేయడం, బంగ్లాదేశ్, చైనాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్స్పోర్ట్ చేసే ప్యాకెట్స్ మీద కూడా నెక్స్ట్ మంత్ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేసి ఇల్లీగల్గా చేయడం జరుగుతుంది. దీంట్లో చైల్డ్ లేబర్ ఉన్నారు, అనాథరైడ్ సిబ్బంది ఉన్నారు, లేబర్ లైసెన్స్, ఇండస్ట్రీస్ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మన ఫైర్ ఎన్ఓసి, వీళ్ళు వాడే R32 గ్యాస్, R31 గ్యాస్ కూడా అది చాలా ప్రమాదకరమైన గ్యాస్. అది ఏసీలో వీళ్ళు వాడేది ఫ్రోజన్ చేయడానికి, కూలింగ్ కోసము. అది ఏమాత్రం బ్లాస్ట్ అయినా కూడా దాని పరిధి కనీసం 800 మీటర్ల వరకు ఉంటుంది. ఆ వాసన పీల్చినా కూడా కళ్ళు, చెవులు, లంగ్స్ దెబ్బతినే అవకాశం ఉంది. పబ్లిక్ కూడా బాగా కంప్లైంట్ చేస్తున్నారు ఈ విషయం మీద. ఇవాళ ఈ విషయాన్ని మేము పై అధికారులకు నివేదించి దీంట్లో ఉన్న ఈ మటన్ ఏదైతే దీన్ని కట్ చేస్తున్నారో, మాంసం పేగుల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వీళ్ళు ఫ్యాట్ తీసి దాన్ని ఈ అక్రమ దందాలు చేసే ఆయిల్ కంపెనీస్కి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు టోటల్ అన్ని ఎవిడెన్సెస్ తా మేము డాక్యుమెంట్ సీజ్ ఫైల్ చేశాము. వీళ్ళ మీద క్రిమినల్ కేసులకు కూడా మేము అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని కన్సర్న్ పిఎస్లో, బాలాపూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. దీని విషయంగా పబ్లిక్ ఏమైనా ఇంకా ఏమైనా విషయం మాకు మా దృష్టికి రాని అంశంలో ఉంటే మేము తెలియజేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి ఇక ముందు నడపకుండా మా వంతు ప్రభుత్వం తరఫున ఏ విధమైన చర్యలు గైకొనాలో అటువంటి చర్యలు మేము తప్పకుండా గైకొంటాం. ఇక్కడ మనకున్న మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ ఆల్మోస్ట్ అబౌట్ 20 ఇండస్ట్రీస్ ఉన్నాయి వితౌట్ ఎనీ పర్మిషన్. దే ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్ సిన్స్ లాంగ్ టైం. దీంట్లో కూడా ఇవాళ మేము ఇప్పటి వరకు ఆరు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వీటిని పక్కడబున్న కేసు ఫైల్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ దాడులు కొనసాగుతాయి, ఈ ఇన్స్పెక్షన్స్ కూడా కొనసాగుతాయి, నైట్ వరకు కూడా చేస్తాం. ఇవి ఇక ముందు మేము రెగ్యులర్గా కూడా దీన్ని ఒక టీమ్ లాగా ఫామ్ చేసుకొని, మాకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ కూడా ఉంది. నిన్న నేను మీటింగ్ కూడా అయింది కలెక్టర్ గారి సమక్షంలో, అక్కడి నుంచి కూడా మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కఠిన చర్యలు తీసుకోమని. మేము కూడా తదనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం.